నమస్కారం, ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతికి 14 మెడికల్ కాలేజీలు, మరో 14 ఆసుపత్రులు వస్తున్నాయని సీఎం చంద్రబాబు వెల్లడి. నగరంలోని ఈఎస్ఐ హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి పితాని సత్యనారాయణ. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీకి తీరని అన్యాయం చేశారంటూ నగరంలో నిరసన తెలిపిన సిపిఐ నాయకులు. రేపు కౌన్సిల్ బడ్జెట్ సమావేశాల్లో పాలకవర్గం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ వల్ల ప్రజలకు న్యాయం జరగదు, సిపిఎం నేత కాశీనాథ్ ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీకి న్యాయం జరిగే వరకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంత్రులు, పార్టీ ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై చర్చించారు. ఏపీకి న్యాయం జరగలేదనే అభిప్రాయాన్ని నేతల వద్ద వ్యక్తం చేశారు. బడ్జెట్లో విశాఖ రైల్వే జోన్ ఊసెత్తకుండా ఏపీ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిన జైట్లీ పలు విద్యాలయాలకు నిధులు కేటాయించి కొంత ఊరటనిచ్చారు. 2018-2019 సార్వత్రిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన జైట్లీ ఏపీ పంపిన అనేక ప్రతిపాదనలు బడ్జెట్లో పక్కన పెట్టేశారు. ఏపీకి సంబంధించి మెగా ప్రాజెక్టుల గురించి ప్రస్తావించలేదు. అమరావతి నిర్మాణానికి సంబంధించి ఏపీకి రావాల్సిన విభజన, రావాల్సిన హక్కులు, హామీలపై ఎలాంటి కేటాయింపులు జరగలేదు. అయితే ఆంధ్రప్రదేశ్లోని పలు విశ్వవిద్యాలయాలతో పాటు విశాఖ పోర్టుకు నిధులు కేటాయి జైట్లీ ప్రకటించారు. ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆన్లైన్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు, వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాలలో 115 సెంటర్లు ప్రారంభించడం జరిగిందని సీఎం వివరించారు. ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాలలో రోగి వివరాలు నమోదు, అత్యాధునికమైన వైద్య పరికరాల సహాయంతో కంటి చూపు సంబంధిత పరీక్షలు చేస్తారు. ఫండ్స్ కెమెరా ద్వారా డయాబెటిక్ రెటినోపతి, మాకులర్ డెజనరేషన్, కేట్రాక్ట్, గ్లాకోమా వంటి వ్యాధులను కనుగొంటారు. ఉచిత కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచితంగా కళ్ళజోడు పంపిణీ చేస్తారు. మగవారికి, ఆడవారికి, పిల్లలకు వేరుగా 8 రకాల కళ్ళజోళ్లను ఉచితంగా అందిస్తున్నారు. అవసరమైతే ఈ సెంటర్స్ ను పెంచి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న గిరిజనుల కోసం 21 ఏరియా ఆసుపత్రుల్లో ప్రారంభించనున్న ఎస్ఎన్సియు మినీ కేంద్రంను ముఖ్యమంత్రి గారు పరిశీలించడం జరిగిందని, ఎస్ఎన్సియు కేంద్రాల ద్వారా శిశు మరణాలను అరికట్టవచ్చన్నారు. ఈ కేంద్రంను 7.19 వ్యయంతో నిర్మిస్తున్నారని, 4 పడకలు ఏర్పాటు చేసి అప్పుడే పుట్టిన శిశువులకు చికిత్స అందిస్తామన్నారు. తక్కువ బరువుతో పుట్టిన శిశువులు, ముందుగా పుట్టిన శిశువులు, కామెర్లు, వ్యాధి సోకిన శిశువులకు ఇక్కడ చికిత్స అందిస్తారు. ఎంఎంఆర్, ఐఎంఆర్పై యూనిసెఫ్ వారితో వైద్య ఆరోగ్య శాఖ ఎంఓయు ఎల్వి ప్రసాద్ ఐ ఆసుపత్రి వారు నాలెడ్జ్ పార్ట్నర్గా ఉంటారు. మాతృత్వ మరణాలను తగ్గించేందుకు తల్లి సురక్ష యాప్ను ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. విజయవాడ గుణదల్లో గల ఈఎస్ఐ హాస్పిటల్ను ఆకస్మిక తనిఖీలు చేశారు కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ. 9 గంటలకు ప్రారంభం కావాల్సిన ఓపీ స్టార్ట్స్ కాకపోవడంతో డాక్టర్లపై, సిబ్బందిపై మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి పితాని మాట్లాడుతూ, రిజిస్టర్ చూసి కొంతమంది డాక్టర్స్ ఇంకా విధులకు హాజరు కాకపోవడంతో అధికారులపై మండిపడ్డారు పితాని సత్యనారాయణ. హాస్పిటల్లోని వైద్య సేవలకు సంబంధించిన పరికరాలను పరిశీలించిన మంత్రి పితాని, రిపేర్లకు గురైన పరికరాలను వెంటనే రిపేర్ చేయించాలని, రిపేరు కాని పక్షంలో కొత్త పరికరాలు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈఎస్ఐ హాస్పిటల్ వైద్య సదుపాయాలు సరిగా లేవని ప్రజల నుండి నాకు ఫిర్యాదులు రావడంతో నేను ఆకస్మిక తనిఖీలు చేయాల్సిన అవసరం ఏర్పడిందని మంత్రి అన్నారు. ఆపరేషన్ థియేటర్ను మరియు ఆసుపత్రిలోని అన్ని వార్డులను పరిశీలించిన మంత్రి పితాని, హాస్పిటల్లో సరైన వస్తువులు లేకపోవడంతో మెరుగైన వస్తువుల కల్పనకై తీసుకోవాల్సిన కార్యాచరణ ప్రణాళికలు 3 రోజుల్లో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పేషెంట్లతో మాట్లాడి వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈఎస్ఐ ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరిందని, రానున్న రోజుల్లో రాజధానిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని మంత్రి పితాని వివరించారు. బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ సిపిఐ శ్రేణులు లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి బడ్జెట్లో మొండి చేయి చూపించిందని సిపిఐ నగర కార్యదర్శి శంకర్ విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ తెలుగు రాష్ట్ర ప్రజల్ని నిరాశకు గురి చేసింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తిరిగి మరలా ప్రత్యేక మోసానికి మోడీ ప్రభుత్వం జైట్లీ బడ్జెట్ గురి చేసింది. ఈ సందర్భంగా ఇది ఉత్తరాది రాష్ట్రాల ప్రజల్ని ప్రసన్నం చేసుకునే బడ్జెట్ లాగా ఉన్నది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు లక్షల కోట్ల రూపాయల ప్రతిపాదన పంపారు. మన రాష్ట్ర ఎంపీలు రైల్వే బడ్జెట్లో తగిన అవకాశం కల్పించమని చెప్పి
ప్రతిపాదన పడతారు. ఏ ఒక్క ప్రతిపాదన కూడా ఆమోదం పొందకపోగా రాష్ట్రము విడిపోయినటువంటి రాష్ట్రానికి, కష్టాల కడలో ఉన్నటువంటి రాష్ట్రానికి నిధులు మంజూరు చేయకపోగా, నిధుల వర్షం కురిపించకపోగా మొండి చేయి చూపింది ఈ ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రుడికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, మన రాష్ట్ర ఎంపీలకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మంత్రివర్గం నుండి, బీజేపీ మంత్రివర్గం నుండి వైదొలగాలి. తెలుగుదేశానికి చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఉంటే కేవలం నియోజకవర్గాల పునర్విభజన మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రాష్ట్ర ప్రధానికం పైన లేదు, రా కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సినటువంటి నిధులపైన వారికి ఇంట్రెస్ట్ లేదు. నియోజకవర్గాలు పెంచితే చాలు, కానీ ఎక్కడ ఉంది విశాఖ రైల్వే జోన్, కడప బ్రాహ్మణ్య ఫ్యాక్టరీ, ఉత్తరాంధ్ర రాయలసీమ వెనుకబడిన జిల్లాలకు తక్షణ సహాయం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహాయం, హైకోర్టు నిర్మాణం ఏమైంది, విభజన హామీల చట్టంలో పొందుపరచబడినటువంటి ప్రతి అంశాన్ని ఇవాళ పార్లమెంటులో ఆమోదించారు. కానీ ఎక్కడా కూడా జైట్లీ గారు ఉసులో ప్రస్తావన లేదు, అమరావతి రైలు మార్గాన్ని నిర్మిస్తామని చెప్పారు, గత బడ్జెట్లోనే చెప్పారు, దాని ప్రస్తావన లేదు. రైల్వేలు ఆధునీకరణ చేస్తామంటున్నారు, మంచిదే, కానీ ఆధునీకరణ మాటన ప్రైవేటీకరణ దాగి ఉందనేటువంటిది గమనించాల్సిందిగా కోరుతున్నాం. పూర్తిగా తెలుగు రాష్ట్రాల ప్రజలు నిరాశపరిచింది. మేము చేసే సిన్సియర్ డిమాండ్ ఈ సందర్భంగా, ఇది కేవలం మోడీ బడ్జెట్ ఉత్తరాది రాష్ట్రాల ప్రజల్ని ప్రసన్నం చేసుకునేటువంటి బడ్జెట్ అనేటువంటిది మరోసారి నొక్కి వక్కానిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మంత్రివర్గం నుండి వైదొలగాలి. ఎంపీలు చేతగాని ఎంపీలు రాజీనామా చేయండి, లేకపోతే మీకు గాజులతో ఆంధ్ర రాష్ట్రంలో సిపిఐ స్వాగతం పలుకుద్దని చెప్పేసి విజ్ఞప్తి. గతంలో కంటే అతి దారుణంగా నగరపాలక సంస్థ బడ్జెట్ ఉందని, ప్రజల అవసరాలు తీర్చేలా బడ్జెట్ లేదని సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ తెలిపారు. నిధులు రాబట్టే ప్రయత్నాలు ఎక్కడా లేవని, విఎంసీ ఆస్తులన్నీ తాకట్టులో ఉన్నాయని ఎద్దేవా చేశారు. నగరంలోని శ్రీశ్రీ భవనంలోని సిపిఎం నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ 010 పద్దుని తీసుకురావడంలో పాలక పక్షం దారుణంగా విఫలమైందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా పార్లమెంటు నిర్వహించిన కార్యక్రమానికి విఎంసీ నుండి కోట్ల రూపాయలు ఖర్చు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలక పక్షం ప్రజలపై భారాలు మోపడంలో ఉన్న శ్రద్ద అభివృద్ధిలో శ్రద్ద చూపడం లేదని చెప్పారు. 2018-19 బడ్జెట్ 1474 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఇందులో గత బడ్జెట్ అంచనాల కంటే 266 కోట్లు ఖర్చు, 235 కోట్లు ఆదాయం, 226 కోట్లు ఖర్చు, 235 కోట్లు అదనంగా చూపించడం అని చెప్పనేటువంటిది జరిగింది. గత సంవత్సరం 2017-18 బడ్జెట్లో 48 కోట్ల రూపాయలు అతను ఖర్చు చేయకుండానే మురిగిపోయింది. అంటే ఇంకా ఇక ఈ నెల 2 నెలల మాసంలో అది ఖర్చు చేస్తారని చెప్పనేటువంటి గ్యారంటీ కూడా లేదు. ఈ 40 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేనటువంటి వాళ్ళు అదనంగా మళ్ళీ 235 కోట్లు, 266 కోట్ల చొప్పున ఆదాయం ఖర్చు చూపించేటువంటి పరిస్థితుల్లో జరిగింది అని అంటే అంకెలు మాత్రం చాలా ఘనంగా ఉన్నాయి. అంకెలు ఘనంగా ఉన్నాయి, ఫలితం మాత్రం చాలా నామమాత్రంగా ఉందని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఊహాజనితమైనటువంటి బడ్జెట్ ఇది. ఊహల్లో తేలియాడేటువంటి పద్ధతుల్లో, భ్రమలు కోల్పోయేటువంటి పద్ధతుల్లో ఊహాజనితంగా ఉంది. దిశానిర్దేశం లేదు ఈ బడ్జెట్కి. కార్పొరేషన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ రేపు, దిశానిర్దేశం లేదు. దిశానిర్దేశం లేకుండా బడ్జెట్ను ప్రవేశపెట్టేసేటువంటి దానికి తెలుగుదేశం పాలకపక్షం ప్రయత్నం చేస్తూ ఉంది. గత అనేక బడ్జెట్లు, ఈ 3-4 బడ్జెట్లు చూసినా, ఈ బడ్జెట్ చూసినా పెద్ద తేడా ఏమి లే, పాత చేసాలో కొత్త సారా తప్ప ఇంకేమీ కనపడినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది. క్యాపిటల్ ఆస్తులు పెరిగిపోయాయని చెప్పనేటువంటి చెప్తా ఉన్నారు. క్యాపిటల్ ఆస్తులు పెరిగిపోతే సవరించిన అంచనాల్లో 288 కోట్లు అదనంగా చూపించారు. ఏం పెరిగినాయి, దానికి ప్రాతిపదిక ఏంటని చెప్పనేటువంటిది కూడా ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. సమాధానం చెప్పాలి. వినోద పన్ను తగ్గించారు. ఒకవైపు సినిమా హాళ్ళు పెరుగుతూ ఉన్నాయి,
మల్టీప్లెక్స్లు పెరుగుతూ ఉన్నాయి, కానీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మాత్రం తగ్గించి చూపించారు. అంటే దీని అంతరార్థం ఏమిటని చెప్పనేటువంటిది అడుగుతూ ఉన్నాం. 22 ప్రాంతాల్లో నగరంలో బ్రిడ్జీలు కానీ ఫ్లైఓవర్లు కానీ నిర్మాణం చేపట్టేదానికోసం రకరకాలైనటువంటి చర్యలు చేపడతామని చెప్పనని బడ్జెట్ కేటాయించేటువంటి దానికోసం 291 కోట్లు బడ్జెట్లో గత సంవత్సరం చూపించారు. రైతులు ఉద్యోగుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ శాఖలో ఖాళీలను భర్తీ చేయడంతో పాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. బుధవారం విజయవాడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏపీ అగ్రికల్చర్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ 27వ కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు కార్యక్రమాలను వారికి అందేలా వ్యవసాయ శాఖ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని అభినందించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు ఆదాయం రైతులకు చేకూరేలా ఉద్యోగులు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. మన కాఫీ తాగాలన్నా, టీ తాగాలన్నా, బిస్కెట్ తినాలన్నా, నైట్ డిన్నర్ అయినా, లంచ్ అయినా, బ్రేక్ఫాస్ట్ అయినా, బ్రంచ్ అయినా, అక్కడ పొలంలో ఆరుగాలకు కష్టపడే రైతు పుణ్యమే 4 ఏళ్ళు నోట్లోకి పోవాలంటే దేశంలో ప్రజలకైనా ప్రపంచంలో ప్రజలకైనా రైతులే ముఖ్య కారణం. అయితే వాళ్ళకి ఎంత చేసినా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మనందరం కలిసి ఎంత సేవ చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలే. రైతుల ఆర్థిక పరిస్థితులు ఇంప్రూవ్ చేసేదాన్ని. రెండోది, మీకు చాలామంది అనేక డిపార్ట్మెంట్లు ఉంటారు, కానీ మీకు అదృష్టం ఈ రాష్ట్రంలో రైతాంగం కుటుంబాలకు సేవ చేసే మహద్భాగ్యం మీకు కలిగింది. ఇంకా దేవుడు కలిగించారు. సరే, నేను ఏదో సందర్భంలో నేను చెప్తున్నా, అయ్యా మా డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రైతులకి ట్రైనింగ్ ఇవ్వాలన్నా, రైతులకి సెల్ చేయాలన్నా, రైతులు ఏ పంట పండించేదనేది ఈ క్రాప్ బుకింగ్ చేయాలన్నా, మీరు వాళ్ళకి సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలన్నా, మన పంటలు ప్రొక్యూర్మెంట్ చేయాలన్నా, విత్తనం సీడ్ సబ్సిడీ ఇవ్వాలన్నా, ఎంఎస్పికి కొనేదానికి మనం సర్టిఫై చేయాలన్నా, ఇప్పుడు మనం సర్టిఫికేట్స్ ఇస్తున్నాం, కౌలు రైతులకు ఇచ్చే ఎల్ఈసీస్ ఇచ్చినా, సిఓసీస్ ఇచ్చినా, అన్నీ మా అగ్రికల్చర్ డిపార్ట్మెంటే అంటే దక్షిణ భారతదేశంలోనే 2వ అతిపెద్ద కథోలిక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గుణదల మాత మహోత్సవాల నవదిన ప్రార్థనలు బుధవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ క్యాథలిక్ డయోసిస్ బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు, మోన్సిగ్నోర్ మువ్వల ప్రసాద్, వికార్ జనరల్ ఎంవి గాబ్రియల్, గుణదల మాత పుణ్యక్షేత్రం రెక్టార్ ఫాదర్ ఏలేటి విలియం జయరాజు పుణ్యక్షేత్రం ప్రధాన చర్చి వద్ద మరియు మాత పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు మాట్లాడుతూ, ఈ నెల 9 నుండి 11వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే గుణదల మాత స్వరూపం వద్ద నవదిన ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మరియు మాత స్త్రీలందరిలో ధన్యురాలని తెలిపారు. దేవుని తల్లి అయిన మరియు మాతను గౌరవిస్తే దేవుని అనుగ్రహాలు తప్పక లభిస్తాయని చెప్పారు. దేవుని రక్షణ ప్రణాళికను కొనసాగించడానికి మరియు మాతను దేవుని తల్లిగా ఎన్నుకోవటం జరిగిందని తెలిపారు. విజయవాడ కథోలిక పీఠం మోన్సిగ్నోర్ మువ్వల ప్రసాద్, పుణ్యక్షేత్రం రెక్టార్ ఏలేటి విలియం జయరాజు మాట్లాడుతూ, 9 దశాబ్దాలకు పైగా గుణదల మాత భక్తులకు చల్లని చూపును ప్రసాదిస్తుందన్నారు. గుణదల దర్శన భాగ్యం పొందిన భక్తులకు నవరాలు లభిస్తాయన్నారు. విజయవాడలో ఉన్నటువంటి గుణదల మాత పుణ్యక్షేత్ర పండుగ సిద్ధపాటు దినాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిని మతపరమైనటువంటి పదంలో నవదిన జపాలంటారు. 9 రోజుల పాటు విజయవాడలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు, వారితో పాటు మిగతా వాళ్ళు కూడా ఆ విధంగానే పరిసర ప్రాంతాల నుంచి ఈ నవదిన జపాల్లో పాల్పంచుకున్నారు. నవదిన జపాలంటే 9 రోజులు వచ్చినటువంటి భక్తులందరూ కూడా వెలుగుచున్నటువంటి ఒత్తులతో జపమాలను చేతబూని మరీ తనకి ఇష్టమైనటువంటి జపమాల ప్రార్థన చెప్పుకుంటూ ఆశీర్వాదకరమైనటువంటి స్వస్థత కలిగించేటువంటి ఈ దివ్య సప్రసాద సంధింపు లేక దివ్య సప్రసాద ఊరేగింపుతో ప్రదక్షిణతో
కొండ మీదకి వెళ్ళటం జరుగుతుంది. కొండ మీదకి వెళ్ళిన తర్వాత మరీతలకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన, మరీతలి నవదిన ప్రార్థన చెప్పిన తర్వాత క్రైస్తవ విశ్వాస జీవితానికి ప్రతీకగా ఉన్న మూలమైనటువంటి దివ్య బలి పూజను, అనగా ఆనాడు క్రీస్తు మానవులందరి కొరకు సిలువ మీద మరణించినటువంటి ఆ బలియాగాన్ని తిరిగి గురువు ప్రజలతో కలిసి సమర్పిస్తూ ఉంటారు. ఇది నవదిన జపాల్లో ఉన్నటువంటి ప్రాధాన్యత. ప్రధానంగా పండుగ దేవునికి మహిమ, మానవులకు దీవెనకరంగా చేసుకునేటువంటి స్థితిని కల్పించడానికి ఈ సిద్ధపాటు దినాలుగా ఈ నవదిన జపాలను మేము పేర్కొంటున్నాం. అందువలన ఈ నవదిన జపాలు కూడా చాలా ప్రాచుర్యం ఉంది. ఇది అనాదిగా క్రైస్తవ సాంప్రదాయంలో వస్తున్నటువంటిది. మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ నవదిన జపాలను విజయవాడ మేత్రాసన కాపురి అయినటువంటి బిషప్ రాజారావు గారు ఆవిష్కరిస్తారు. ఆ విధంగానే ఈరోజు ఒక కొత్త విధానం కూడా సంతరించుకుంది, అనగా ఒక ప్రార్థనా వేదికను, కళా వేదికను కూడా ఏర్పాటు చేసి దానిని ఆయన ఆవిష్కరించారు. ఆ విధంగానే భక్తుల యొక్క రద్దీని మనసులో దృష్టిలో పెట్టుకుని రోడ్డును కూడా విస్తరించడం జరిగింది. ఆ రోడ్డును విస్తరించడమే కాకుండా రెండు వైపులా ప్రభువుకు సంబంధించినటువంటి కొన్ని దృశ్యాలు, అనగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఈవో బ్రహ్మరామను తక్షణమే తొలగించాలని, ప్రస్తుత ప్రభుత్వంలో హిందూ దేవాలయాలు రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రాలుగా మారాయని నైమిసారణ్య పీఠాధిపతులు శ్రీ 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 బాల బ్రహ్మానంద సరస్వతి స్వామి తెలిపారు. పాత్రికేయులందరికీ నా శుభాభినందనలు ఆవిష్కరిస్తూ ఈరోజు ప్రధానంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, ఈవేళ మన ఆంధ్ర రాష్ట్రంలో దేవాలయాల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉన్నది అనేది ఒక స్వామీజీగా, ఒక పీఠాధిపతిగా నాకంటే కూడా ఈవేళ మీ మీడియా వాళ్ళకి ఎక్కువగా తెలుసు. ఈరోజు నేను శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క ఆలయంలో జరుగుతున్నటువంటి అక్రమాలు, ఆ దేవాలయాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టిస్తున్నారో వాటన్నిటి గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. వాటికి ఆధారం కూడా ఈవేళ మీడియా వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి అంశాల మీదే ఈ మీడియా ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను నివేదన తెలియజేసుకోదలుచుకున్నాను మీడియా ద్వారా. ప్రధానంగా 10 అంశాలు. ఈరోజు దేవాలయం అనగానే ఒక ఆదాయ కేంద్రంగా ఈవేళ ప్రభుత్వం భావిస్తుందా అని ఆ పరిణామాలు చూస్తుంటే ఆ రకంగానే తలపిస్తూ ఉంది. ఒకప్పుడు దేవాలయాలు అనేటువంటివి ఒక ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉండేవి, కానీ ఈరోజు ప్రభుత్వాల చేతుల్లోకి పోయిన తర్వాత ఒక ఆదాయ కేంద్రాలుగా మాత్రమే పరిగణలోకి వస్తూ ఉన్నాయి. ప్రపంచమంతా కూడా ఈవేళ భారతదేశానికి ఒక సుస్థిరమైనటువంటి స్థానం ఉందంటే దానికి దేశంలో ఉన్నటువంటి ఒక సంస్కృతి ఆలయాలే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి పాశ్చాత్య దేశస్తులు సహితం ఎంతో విశ్వాసంతో వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి. మన ఆలయాల మీద కూడా పాశ్చాత్య దేశాల్లో కూడా ఎన్నో పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ దక్షిణ కాశీగా శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క ఆలయం పరిణింపబడింది. అంత పవిత్రమైనటువంటి క్షేత్రం, మరి శ్రీకాళహస్తి అన్న నామం ఎలా వచ్చింది అనేది కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. దానికి ఒక చారిత్రకత కూడా శ్రీకాళహస్తికి ఉంది. శ్రీ అనేటువంటి ఒక శారీడు పురుగు, కాల అనేటువంటి ఒక పాము, హస్తి అనేటువంటి ఒక ఏనుగు, ఈ మూడు కూడా అక్కడ ఆరాధన చేసి ముక్తిని పొందాయి. కాబట్టి ఆ పుణ్యక్షేత్రాన్ని శ్రీకాళహస్తిగా పిలవబడడం జరిగింది. అట్లాగే భక్త కన్నప్ప కూడా తరించినటువంటి ప్రదేశంగా చెప్పబడింది. అలాగే అతి పురాతనమైన, అలాగే అతి శక్తివంతమైనటువంటి శివలింగం కూడా, వాయులింగం కూడా వెలిసినటువంటి గొప్ప పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర పుణ్యక్షేత్రం. అలాగే పాశ్చాత్యులు ఇవాళ పరిశోధన చేసి వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి అంశాలు ఏమిటంటే, అక్కడ వాయులింగ ప్రతిష్ట అలాగే ఆవిర్భావం జరగడానికి, అంటే ఈ ఆలయాలన్నీ కూడా భారతదేశంలో సైంటిఫిక్గా ఏ మూల ఏ ఆలయం ఉంటే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై సీఎంతో అఖిల పక్షాన్ని 7 ఫిబ్రవరి ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ వైఎస్ రాజు మాదిగా డిమాండ్ చేశారు. గాంధీనగర్లోని ఎంఆర్పీఎస్ కార్యాలయంలో మానికండ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాజు మాట్లాడుతూ, ఇప్పుడు జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి ప్రధానిపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 7 ఫిబ్రవరి జిల్లా కలెక్టరేట్ వద్ద అఖిల పక్షాలతో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ ప్రధాన లక్ష్యంగా గత 24 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలిసింది. 24 సంవత్సరాల నుండి కూడా
అన్ని రాజకీయ పార్టీల్లో వర్గీకరణకి మద్దతు ఇచ్చినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లుపై ఇంతవరకు చర్య తీసుకోకపోవడం చాలా బాధాకరం. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో మరి ఎంఆర్పిఎస్ ఒక కార్యాచరణ ఇచ్చింది. ఆ కార్యాచరణలో భాగంగా రేపు అన్ని జిల్లాల్లో కార్యవర్గ సమావేశాన్ని ఎంఆర్పిఎస్ నిర్వహిస్తుంది. అదేవిధంగా 7వ తారీఖున ఈ పార్లమెంటు సమావేశాలు జరిగే లోపుగా జిల్లాలో ఉండబడే అన్ని రాజకీయ పార్టీ అఖిలపక్షాన్ని ప్రతి నియోజకవర్గం నుండి మాదిగ రిజర్వేషన్ పవర్ సమితి నాయకులు కలుపుకొని మరి 7వ తారీఖున కృష్ణా జిల్లా కలెక్టరేట్ దగ్గర భారీ ధర్నాన్ని నిర్వహించదలిచినాం. ఎస్సీ వర్గీకరణ సాధనకై నిరంతరం పోరాటం జరుపుతున్నటువంటి సంగతి అందరికీ తెలిసిన విషయమే. 23 ఏళ్ళుగా పోరాటంలో ఎన్నడూ ఏ రాజకీయ పార్టీని మేము ప్రత్యక్షంగాను పరోక్షంగాను మా పోరాటంలో భాగస్వాములు కాలేదు. ఈసారి మందా కృష్ణ మాదిగ్ గారి పిలుపు మేరకు మాకు మద్దతు తెలిపి అన్ని రాజకీయ పార్టీని ఇన్వాల్వ్ చేస్తున్నామని తొలిసారిగా ఈ ప్రయత్నాన్ని ఈరోజే రేపు 7వ తారీఖు ప్రారంభిస్తున్నారు. దానికి అనుగుణంగానే పార్టీలు వర్గీకరణకి మేము మద్దతు అని పేపర్ ప్రకటనలు కాకుండా మాతో పాటు సహకరించి కలెక్టర్ ముందు ధర్నా కార్యక్రమానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజ్యాంగ ఉల్లంఘనను జరిపే పద్ధతిలోనే ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మందా కృష్ణమాది గారి మీద బెయిల్బుల్ సెక్షన్ ఉన్నప్పటికీ 10 రోజులు 1 రోజు 20 రోజులు జైలు పాలు చేసినటువంటి అక్కడ చంద్రశేఖరరావు గారు కానీ ఇక్కడ రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటి బాబా స్వేచ్ఛ ప్రకటన కూడా హక్కు లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తే కృష్ణమాదిగ్ గారిని చేయిబట్టి తెలంగాణలో వదిలిపెట్టే పరిస్థితిని కూడా ప్రజలు గమనిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని ఉల్లంఘన జరిపే చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ మీద ఒక్కరోజు ఒక ప్రకటన చేయకపోవటం కూడా చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అందువల్ల కలిసి వచ్చే రాజకీయ పార్టీలని పెదలోపై కాకుండా మాతో పాటు పరోక్షంగా యుద్ధభూమిలోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందువల్ల రేపు 7వ తారీఖు జరగబోయే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి మీరందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాం. బీజేపీ తెలుగుదేశం పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అమాయక దళిత గిరిజనులపై దాడులు పెరిగిపోతున్నాయని కేవీపీఎస్ కృష్ణా జిల్లా కార్యదర్శి జిఎస్ రాజు తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపురపు ఫిలిప్స్ గ్రిటన్ అధ్యక్షతన దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నటరాజ్ మాట్లాడుతూ అధికారంలోన్న బీజేపీ టీడీపీ ప్రభుత్వాలు దళిత గిరిజన వర్గాల వారిపై దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధిపత్య కుల అహంకారంతో మతోన్మాదంతో పేటరెక్కిపోతూ అమాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పి రవి, దళిత హక్కుల పోరాట సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బుట్టి రాయప్ప, ఎరుకుల హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు భాగ్యరావు పాల్గొని మాట్లాడుతూ గిరిజనులు దళితులు సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కుంటున్నారని, అందుకు విశాఖపట్నం జిల్లా జర్రిపోతులపాలెం దళిత మహిళపై చేసిన దాడే తార్కాణమన్నారు. బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని తమ రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ ప్రకటించడం అన్యాయమన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుణ్ణి, ఈరోజు దళిత గిరిజన వెనుకబడిన ప్రజా సంఘాల ఐక్యవేది పేరుతో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ 3.5 సంవత్సరాల కాలంలో దేశంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం దళిత గిరిజనులను మోసం చేస్తుంది. ఈరోజు సంస్కృతిని విఘాతం కలుగు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆధిపత్య కులాలుగా ఉన్నటువంటి తెలుగుదేశంలో ఉన్నటువంటి మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం కూడా దళిత పల్లెలపైన, గిరిజన పల్లెలపైన తీవ్రమైన దాడి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.
ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు కులాల వారీగా ఉండవు. అగ్రకులాలే నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం అనేది ఎక్కడ ఉండదు. దళిత కులాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తే గుంటూరు జిల్లా గుట్టిపాడులో తీవ్రంగా ఆధిపత్యంగా అగ్రకులాలు దాడి చేసి కొట్టారు. ఈరోజు జొన్నలగడ్డ ప్రకాష్ జాన్ అనేటువంటి వాళ్ళు కాళ్ళు చేతులు ఎరిగి గుంటూరు హాస్పిటల్లోనే ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతికి 14 మెడికల్ కాలేజీలు, మరో 14 ఆసుపత్రులు వస్తున్నాయని సీఎం చంద్రబాబు వెల్లడి. నగరంలోని ఈఎస్ఐ హాస్పిటల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి పితాని సత్యనారాయణ. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి తీరని అన్యాయం చేశారంటూ నగరంలో నిరసన తెలిపిన సిపిఐ నాయకులు. రేపు కౌన్సిల్ బడ్జెట్ సమావేశాల్లో పాలకవర్గం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ వల్ల ప్రజలకు న్యాయం జరగదు, సిపిఎం నేత కాశీనాథ్ ఆగ్రహం. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.